కుటుంబ ప్రార్థన లేంది, ప్రార్థన జీవితం లేంది, భక్తి జీవితం లేంది, వీధిలో సాక్ష్యం లేంది, మదిలో వాక్యం లేంది, ఎక్కడిదయ్యా విలువ? మనుషుల దృష్టిలో నీకు విలువ లేకపోయినా పర్లేదు గారి, నా దేవుని దృష్టిలో విలువ లేకపోతే, విలువ లేని పాత్రలుగా మనం ఉంటే మనం చేసేది నిజమైన క్రిస్మస్ అయితే కాదు. తారు చూపించి దేవుడు మాట్లాడుతున్న మాట మారు మనసు గురించిన బోధ, రక్షణ సువార్త. సత్యాన్ని చూపించి దేవుడు మాట్లాడుతున్న మాట మారు మనసును గురించిన బోధ, రక్షణ సువార్త. ఆ రోజు సత్యం చాలా విలువైనది అయినప్పటికీ క్రైస్తవుల్లో కానీ దేవుని దృష్టిలో కానీ విలువ లేనిదిగా ఎందుకు పరిగణించబడుతుందంటే అది విలువ కలిగిన వాడికి స్థానాన్ని ఇవ్వలేదు. కానీ పశువుల పాక మనుషుల దృష్టిలో చాలా చీప్గా ఉన్నా నా దేవుని దృష్టిలో చాలా పవిత్రంగా ఎందుకు కనబడుతుందంటే అది నా దేవునికి ఏమిచ్చింది? స్థానం ఇచ్చింది. ఈరోజు మనుషుల కోసం ప్రాకులాడుతూ అనేక మందిని దేవుడిని వదిలేస్తున్నారు. కానీ మనుషులు ఇచ్చే విలువ కోసం ఆరాట పడకండి. నిజమైన విలువ ఎవరిస్తారంటే దేవుడు. ఆ నిజమైన విలువ మనకు దక్కినప్పుడే, ఆ నిజమైన విలువ మనం పొందినప్పుడే మనం చేసే ఆరాధన నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుతుంది.